ఏళ్ళు గడుస్తున్నా అక్కడ చెత్త సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వ్యర్థాలంతా గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వేరే చోట స్థలం కేటాయించినా ఫలితం లేకుండా పోయింది. అక్కడి వాసులు వ్యతిరేకించడంతో కథ మొదటికొచ్చింది. బయో మైనింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన పనులు ముందుకు సాగడం లేదు. మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్లో చెత్త కష్టాలపై స్టోరీ. కరీంనగర్ డంపింగ్ యార్డుకు రోజుకు 135 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోలు, వ్యాన్ల ద్వారా వ్యర్థాలను తరలిస్తున్నారు. రోజుకు దాదాపు 260 నుంచి 275 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త గుట్టగా పేరుకుపోతోంది. యార్డులో స్థలం లేకపోవడంతో ఎక్స్కావేటర్ సహాయంతో చెత్తను చదును చేస్తూ నింపేస్తున్నారు. నగరంలో డంపింగ్ యార్డ్ ఒక్కటే ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా కోతిరాంపూర్ ప్రజలకు ఒక విన్నపము, చాలా ఏళ్ళ నుంచి అంటే దాదాపుగా ఒక 20 నుంచి మనము ఈ డంప్ యార్డ్ గురించి పోరాడుతూనే ఉన్నాం. ఎవ్వరు కూడా దేని గురించి శాశ్వత పరిష్కారం అయ్యేటట్టు చేస్తలేరు, చేపిస్తలేరు. ముందుగా మనం అనేది మన ఈ కోతిరాంపూర్ ప్రజలు ఏకమై ఒక తాటిపై ఉండి ఒక్కసారి పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు కదిలియచ్చి ఒక చౌరస్తా కానో లేకుంటే ఎన్టీఆర్ స్టాచ్యూ కానో మొత్తం మానవహారంగా కదిలి ఒక గలమెత్తాలి ఈ డంప్ యార్డ్ శాశ్వత పరిష్కారం ఇక్కడ నుంచి తీసేయాలి అని చెప్పి. బైపాస్లా ఎల్లమ్మ గుడి కాడ ఊరి మీద చెత్త అంతా అక్కడ వారవస్తారు. ఒక బైపాస్లనే కాదు, పొగ పొగ వచ్చి అంత దగ్గులేసి దమ్ములేసి దవాఖానలు పడుతుర్రు. అది పోయి మళ్ళీ ఇక్కడ ఈ కోతిరాంపూర్ మొత్తం సాయంత్రం అయితే పిల్లలు బయట ఆడుకొని పరిస్థితి లేదు. పిల్లలు కూడా దగ్గులేసి వాళ్ళు దవాఖానలు చూపించాలన్న పైసలు కూడా లేకుండా అది ఏదో చిన్నగా సర్దయింది వాన పడితే అని అన్నట్టు లేకుండా ప్రతిరోజు అది రగులుకుంటా ఊరు మొత్తం చుట్టుకపోతుంది. కానీ దాని గురించి పట్టించుకునే నాయకులు అయితే లేరు. ప్రత్యామ్నాయంగా మరొకటి ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. నిత్యం పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ శివార్లో డంపింగ్ యార్డ్ కోసం స్థలం కేటాయించారు. అయితే అక్కడి వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆందోళన సైతం చేయడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎల్లమ్మగుడి దగ్గర ఉన్నటువంటి డంప్ యార్డ్ గురించి అయితే దగ్గర 10 నుంచి కూడా పోరాడుతూ జరుగుతుంది. నాయకులు కానీ చిన్న చిన్న నాయకులు పెద్ద అడుగుతున్నారు, కానీ దాని గురించి ఇంతవరకు దాని ఏ చర్య లేదు, ఏం లేదు. దాని ఎట్లా ఉందంటే ఎండాకాలం వస్తే మాత్రం మొత్తం పొగతోటి నిండిపోతుంది. ఇంకా చలికాలం వర్షాకాలం అంటే దుర్గంధం అంటే ఇక చెప్పలేని భరించలేనటువంటి దుర్గంధము. అసలు అది పొగ మంచా తెలియదు, లేకపోతే ఏం స్మెల్ అనేది తెలియదు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇంకా అధికారులు కావచ్చు, దాన్ని తీసుకొని ఆ బైపాస్ వద్దకు చిన్న చిన్న టేలాలు ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారస్తులు బతికేటోళ్ళు ఉన్నారు. ఆ మంటలు రేగి ఆ పొగతోటి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని 1-2 షాపులు బంద్ చేసుకుంటున్నారు. మరి ఆ కారణం ప్రజలకు ఇబ్బందిగా సమస్యలుగా ఎదుర్కొంటుంది. అది చింత పెద్దగానటువంటి ప్రాబ్లం. అది ఆ ప్రాబ్లమ్ని వెంటనే పరిష్కరించాలి. భారీగా చెత్త వస్తూ ఉండడంతో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా 16 కోట్లతో బయో మైనింగ్ ప్రక్రియను 2023 జూన్లో శ్రీకారం చుట్టారు అధికారులు. ఏడాదిలోగా యార్డులో పూర్తిగా శుభ్రం చేసి ఇవ్వాలని కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకున్నారు. ఇది ఏడాదినర అవుతున్నా సగం మేర కూడా శుద్ధి చేయలేకపోయారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే గుట్టలుగా కనిపిస్తోంది. శుద్ధి చేసిన వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలు కూడా అధికారులకు తెలియదన్న గుసగుసలున్నాయి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో బయో మైనింగ్ జరగాలంటున్నారు స్థానికులు.